ఎపిసోడ్ 15 స్టార్టింగ్లో లియోన్ ఇంకా ఇముగి ఇమిగ్రేషన్ ఆఫీస్ పైన అటాక్ చేసేకి డీల్ చేసుకుంటారు. ఇంకోవైపు క్వాన్ జియాని చంపేసి నన్ను కాపాడుకుంటా అని చెప్తాడు. ఇక్కడ జియా వద్దు అని చెప్పినా కూడా వినకుండా గన్తో ఫైర్ చేస్తాడు. దాంతో తన లోపల ఉన్న ఇముగి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ క్వాన్ని అదే గన్తో ఇముగి చంపేస్తుంది. ఇక్కడ క్వాన్ కొన్ని వందల సంవత్సరాలుగా బ్రతికే ఉంటాడు. తనకి తన పిల్లలు తన భార్య ముఖాలు కూడా గుర్తుండవు. తన చివరి క్షణాల్లో అందరూ తనకి గుర్తుకు వస్తారు. ఇక్కడ క్వాన్ని చంపుతున్నప్పుడు జియా ఫ్రెండ్ అక్కడ చూసుకుంటాడు. ఇముగి తనని చూసుకొని తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే లియోన్ దగ్గర ఉండే ఇముగి జియా ఒంట్లో ఇముగి బయటికి వచ్చాడని లియోన్తో చెప్తాడు. లియోన్ జియాని కాపాడాలని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇముగి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మన డీల్ క్యాన్సిల్ అని చెప్తాడు. దాంతో లియోన్ అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ లియోన్ జియా నాకు ఎంత అవసరమో నీకు అంతే అవసరమని, తనకేమన్నా అయితే తన ఒంట్లో ఇముగినే చూసుకుంటుందని చెప్తాడు. తనకేం అవ్వదని తను అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ జియా ఫ్రెండ్ దగ్గరికి ఇముగి వస్తాడు. తన చేతికి గన్ ఇచ్చి నన్ను కాల్ చేయి లేకపోతే నేను నిన్ను కాల్ చేస్తా అని చెప్తాడు. ఇక్కడ తన ఫ్రెండ్ జియాని కాల్చలేకపోతాడు. ఇముగి గన్ తీసుకొని తనని కాల్ చేసేటప్పుడు పక్క నుంచే తన ఫ్రెండ్ వచ్చి జియాని కొట్టి తనని స్పృహలోకి తెస్తుంది. జియా స్పృహలోకి వస్తుంది. తన చేతులంతా రక్తం ఉంటుంది. పక్కనే క్వాన్ కూడా చనిపోయి ఉంటాడు. అదంతా చూసి తను చాలా బాధపడుతుంది. ఇక్కడ ఇముగి ఇమిగ్రేషన్ ఆఫీస్ పైన ఎలా అటాక్ చేద్దామని చెప్తాడు. ఇంకా తలూపా గురించి అడుగుతాడు. తలూపాకి అన్నీ తెలుస్తాయని, మనం కలవడం కూడా తనకి తెలిసి ఉంటుందని, కానీ మనం ఏం మాట్లాడుకుంటున్నామో తను తెలుసుకోలేదని చెప్తాడు. తను చాలా పవర్ఫుల్, మౌంటైన్ స్పిరిట్ని కూడా ఒక క్షణంలో రాయిలాగా మార్చేయగలదు. తనపైన మనం ఎలా అటాక్ చేద్దామని ఇముగి అడుగుతాడు. దానికి లియోన్ తనకి మత్తుమందిచ్చి తను పనుకున్నాక మనం వెళ్ళి అటాక్ చేద్దామని చెప్తాడు. మనం ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ పైన అటాక్ చేసిన తర్వాత నువ్వు ఆ పొజిషన్ తీసుకోమని, తర్వాత నన్ను జియాని వదిలేయాలని ఇక్కడ లియోన్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు పైనుంచి యూరి అంతా వింటూ ఉంటుంది. ఇంట్లో జియా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అక్కడికి లియోన్ వస్తాడు. జియా క్వాన్ని చంపేశానని, నా ఫ్రెండ్ పైన కూడా అటాక్ చేయబోయానని బాధపడుతుంది. దానికి లియోన్ క్వాన్ ఇప్పుడే చావు నుంచి దాక్కొని చాలా సంవత్సరాలు బ్రతికాడని, నువ్వు చంపకపోయినా తను ఆ వైరస్ వల్ల చనిపోయేవాడని ఇక్కడ లియోన్ చెప్తాడు. ఇంకోవైపు స్నేల్ బ్రైడ్ తన పూర్వజన్మలో హస్బెండ్ అయిన జియా వాళ్ళ బాస్ని ట్రీట్మెంట్ చేస్తూ కాపాడుతూ ఉంటుంది. చాలామంది ఇముగి వల్ల వైరస్ వచ్చి చనిపోవడంతో తలూపాకి పని ఎక్కువ అయిపోయి ఉంటుంది. తనకి టాబ్లెట్స్ ఇచ్చే కూడా తన హస్బెండ్ ఉండడు, ఎందుకంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ లీరాంగ్కి లియోన్ కాల్ చేసి కలుద్దామని చెప్తాడు. ఇక్కడ లీరాంగ్ క్వాన్ జియాని చంపాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన ఇంటికి జియా వస్తుంది. ఇంకోవైపు లియోన్ షింజు దగ్గరికి వెళ్తాడు. నేను ఆ ఇముగి పీస్ని తినేసి హ్యూమన్గా ఉండే ఇముగిని తీసుకుని సామ్దో రివర్లో దూకేస్తా అని చెప్తాడు. అలా చేస్తే నువ్వు చనిపోతావని, మళ్ళీ పుట్టేకి కూడా అవకాశం ఉండదని, అలా చేయొద్దని షింజు అలా చేయడానికి ఒప్పుకోడు. జియాని కాపాడేకి అదొక్కటే దారని అర్థం చేసుకోమని ఇక్కడ లియోన్ చెప్తాడు. ఇక్కడ షింజు చాలా బాధపడతాడు. నీ బదులు నేను ఆ పీస్ని తినేసి సామ్డో రివర్లో దూకేస్తా అని చెప్తాడు. నువ్వు అలా చేయలేవని, ఇముగి చాలా పవర్ఫుల్ అని ఇక్కడ లియోన్ చెప్తాడు. నేను లేనప్పుడు జియాకి నువ్వే హెల్ప్ చేయాలని, లీరాంగ్ నేను లేనప్పుడు బాధపడుతూ ఉంటే తనని నువ్వే ఓదార్చాలని చెప్తాడు. ఇంకోవైపు లీరాంగ్ దగ్గర జియా క్వాన్ని నువ్వే పంపించావు నాకు తెలుసని చెప్తుంది. ఈ మాట లియోన్కి చెప్తే తన తమ్ముడే ఇలా చేశాడని తను చాలా బాధపడతాడని చెప్తుంది. ఇక్కడ లీరాంగ్ నీకోసం లియోన్ సూసైడ్ చేసుకునేకి ప్లాన్ చేస్తున్నాడని చెప్తాడు. దానికి జియా లియోన్కి ప్రమాదం వస్తే నన్ను నేనే చంపుకుంటానని, ఒకవేళ అలా జరగకపోతే నువ్వే నన్ను చంపేయమని చెప్తుంది. మన ఇద్దరు గోల్ ఒకటేనని, లియోన్ని కాపాడాలని వాళ్ళిద్దరూ డీల్ చేసుకుంటారు. ఇక్కడ లియోన్ షింజుతో యూరితో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ స్టార్ట్ చేసుకోమని తనకి వెడ్డింగ్ గిఫ్ట్గా ఒక అపార్ట్మెంట్ని ఇస్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళి ఒక హోటల్లో లీరాంగ్ని కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి లంచ్ చేస్తారు. ఇక్కడ లియోన్ లీరాంగ్తో నాతో పాటు సామ్దో రివర్ దగ్గరికి రమ్మని, ప్రమాదం జరగకుండా నువ్వే అడ్డుకోవాలని చెప్తాడు. ఇంకోవైపు యూరి ఇముగ్గి దగ్గర నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా అని చెప్తుంది. దానికి ఇముగి ఇదే నీ ఇల్లు అని చెప్తాడు. ఇక్కడ యూరి నువ్వు లియోన్ ప్లాన్ చేసినట్లు ఇమిగ్రేషన్ ఆఫీస్ పైన అటాక్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావని ఇముగితో అడుగుతుంది. దానికి ఇముగి జియాని నాతో పాటు పెట్టుకుంటా అని చెప్తాడు. దానికి యూరి లియోన్కి జియాని ఇచ్చేస్తావని మాట ఇచ్చావు కదా అని చెప్తుంది. కానీ తన ప్లాన్ అది కాదు. ఇక్కడ లియోన్తో లీరాంగ్ ఆ అమ్మాయి కోసం ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు అని చెప్తాడు. దానికి లియోన్ నా కోసం తను ఒకసారి చనిపోయిందని, ఒకవేళ నేను ఇప్పుడు చనిపోకపోతే నా కోసం తను మళ్ళీ చనిపోతుందని చెప్తాడు. సో ఇక్కడ
లియోన్ కి తెలియకుండా జియా జియాకి తెలియకుండా లియోన్ సాక్రిఫైస్ చేసేకి రెడీగా ఉంటారు. ఇముగి యూరితో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేకి చూస్తే నేను ఒక కాల్ చేసి షింజుకి ఇంకా లీరాంకి సూసైడ్ అనే కమాండ్ ఇస్తే వాళ్ళిద్దరు చనిపోతారని చెప్తాడు. సో దాంతో యూరి అక్కడే ఉండిపోతుంది. ఇంకోవైపు తలుపు దగ్గరికి స్నైల్ బ్రైడ్ వస్తుంది. లియోన్ చాలా మంచోడని తను చనిపోతుంటే నేను కూర్చొని చూడలేకపోతున్నా అని చెప్తుంది. తనని చూస్తే నీకు నీ కొడుకు గుర్తు వస్తున్నాడు కదా, తనని ఎలాగైనా కాపాడు అని తలుపాతో చెప్తుంది. కానీ తలుప స్నైల్ బ్రైడ్ని అడిచి అక్కడి నుంచి పంపేస్తుంది. సింజు ఇంకా లీరాంగ్ ఇద్దరు కలిసి యూరి దగ్గరికి వెళ్ళి కాపాడదామని ఇముగి ఇంటికి వెళ్తారు. ఇముగి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు డోర్ కాడ నుంచి యూరితో మాట్లాడతారు. నువ్వు అక్కడే ధైర్యంగా ఉండని మేము ఎలాగైనా నిన్ను కాపాడతామని చెప్తారు. సో వాళ్ళకి దూరమైనందుకు యూరి ఇక్కడ చాలా బాధపడుతుంది. జియా ఇంకా లియోన్ లాస్ట్ టైం డేట్కి వెళ్తారు. రోజంతా తిరిగి గేమ్స్ ఆడుతారు. తలుప చనిపోయిన తన కొడుకుని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. లియోన్ ఇంకా జియా నది ఒడ్డున కూర్చొని కోరికల్ని కోరుకుంటారు. లియోన్ నీకేం ప్రమాదం రాకూడదని కోరుకున్నా అని చెప్తాడు. ఇక్కడ జియా ఏదన్నా మిరాకిల్ జరిగి మేమిద్దరం సేఫ్ అయిపోతే బాగుంటుందని కోరుకున్నా అని చెప్తుంది. అప్పుడే తనకి తలుప కాల్ చేసి ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి పిలుస్తుంది. ఇక్కడ తను చనిపోయిన తన కొడుకు గురించి చెప్తుంది. నన్ను క్షమించనని చెప్పినట్లు నేను తీసిచ్చిన షూస్ పక్కన పెట్టి తను నదిలో దూకి చనిపోయాడని తన కొడుకు గురించి ఇక్కడ తలుప చెప్తుంది. అంతేకాకుండా తనకి ఒక ఖడ్గం ఇచ్చి జియా చనిపోయినట్లు దీంతో పొడిచమని తను చనిపోతున్నప్పుడు ఈముగి తన ఒంట్లో నుంచి బయటకు వచ్చి మనిషిలాగా ఉండే ఈముగి ఒంట్లోకి వెళ్తాడని చెప్తుంది. దానికి లియోన్ అలా అయితే జియా చనిపోతుంది కదా అని చెప్తాడు. దానికి తలుప తనకేమీ అవ్వకుండా నేను చూసుకుంటానని ఈముగి ఒకే బాడీలో వచ్చినప్పుడు అతన్ని రాయిగా మార్చేస్తా అని చెప్తుంది. అలా చేస్తే నాకు పనిష్మెంట్ ఇస్తారని అయినా పర్వాలేదని ఇక్కడ తలుప చెప్తుంది. అది విని ఇక్కడ లియోన్ చాలా సంతోషిస్తాడు. ఇంకోవైపు ఈముగి లియోన్ ఫ్రెండ్ అయిన గవర్నర్ దగ్గరికి వెళ్ళి తనని కొట్టి తన దగ్గర ఉండే మూన్లైట్ మిర్రర్ని తీసుకొని వచ్చేస్తాడు. ప్రతి మౌంటైన్ స్పిరిట్ దగ్గర ఒక విలువైన వస్తువు ఉంటుంది. లియోన్ దగ్గర ఫాక్స్ బీడ్ ఉండేది, ఇతని దగ్గర మూన్లైట్ మిర్రర్ ఉంటుంది. అతన్ని కొట్టి అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ లియోన్ ఇద్దరు బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయని తను సంతోషంతో ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంట్లో జియా ఫ్రెండ్కి ఆ వైరస్ వల్ల సీరియస్గా ఉంటుంది. అప్పుడే జియాకి ఇముగి కాల్ చేస్తాడు. నువ్వు కిందికి వస్తే నీ ఫ్రెండ్కి క్యూర్ అయ్యేకి యాంటీడోట్ ఇస్తా అని చెప్తాడు. తను కిందికి వచ్చి యాంటీడోట్ అడుగుతుంది. తనకి ఇముగి నాకు వైరస్ని స్ప్రెడ్ చేయడమే వచ్చని వాళ్ళని ఎలా కాపాడాలో నాకు తెలియదని చెప్తాడు. తనని ఇముగిగా మార్చేసి ఆ ఇముగితో మాట్లాడతాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందని చెప్పి తనకి ఒక పని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లియోన్ ఇంటికి వస్తాడు. ఇముగిగా మారిన జియా అక్కడే ఉంటుంది. నీ ఫ్రెండ్ గవర్నర్ పైన అటాక్ జరిగిందని ఇముగి మిర్రర్ ఆఫ్ ది మూన్ని తీసుకున్నాడని చెప్తుంది. అది వింటూనే తలుప డేంజర్లో ఉందని తనకి తెలుస్తుంది. తను అక్కడి నుంచి వెళ్ళేకి చూస్తాడు. అప్పుడే ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఈముగి వచ్చి వాళ్ళని హిప్నటైజ్ చేసి వెళ్ళి ఉంటాడు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఈముగి మాటే వింటూ ఉంటారు. లీరాంగ్ షింజు ఇంకా స్నేల్ బ్రైడ్ అతన్ని పట్టుకుంటారు. ఈముగి ఇక్కడ తలుప దగ్గరికి వస్తాడు. ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది. ఈముగికి ఉండే ఫేస్ నిజానికి తలుప కొడుకుది. ఇక్కడ ఈముగి నీ కోడలికి నేనే ఆ వైరస్ని స్ప్రెడ్ చేశానని దానివల్ల నువ్వు తనని చంపేస్తే నీ కొడుకు సూసైడ్ చేసుకున్నాడని చెప్తాడు. ఎందుకు అలా చేశావని తలుప అడుగుతుంది. దానికి ఈముగి తను సంతోషంగా ఉండేవాడని అందుకే నేను అతన్ని అలా చేశానని చెప్తాడు. తను కోపంలో తనపైన అటాక్ చేసేకి తన పవర్స్ని యూజ్ చేస్తుంది. తను తన దగ్గరున్న మూన్లైట్ మిర్రర్తో తన స్పెల్ని తనపైనే రిఫ్లెక్ట్ చేస్తాడు. ఇక్కడ లియోన్ అందరినీ కొట్టి స్పృహలోకి తెస్తాడు. లీరాంగ్తో పాటు జియాని తీసుకొని ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తలుప ఉండదు. ఈముగితో తలుప ఎక్కడా అని అడుగుతాడు. ఇక్కడ తన పవర్స్ తనపైనే రిఫ్లెక్ట్ అయ్యి తను రాయిగా మారిపోయి ఉంటుంది. అది చూసి ఇక్కడ లియోన్ చాలా బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రతకాలంటే తలుప కావాలి. సో ఇక్కడ కోపంతో తను ఈముగి పైన అటాక్ చేస్తాడు. తను కొడుతున్నప్పుడు మధ్యలో జియా వచ్చేస్తూ ఉంటుంది. కావాలని ఈముగి అలా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను జియాని కొట్టాడు. జియా తనపైన అటాక్ చేస్తుంది. తను పూర్తిగా ఈముగిగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ తన పరిస్థితి చూసి లియోన్ తనని వదిలేమని నీకు నా బాడీ ఇచ్చేస్తా అని చెప్తాడు. ఆ పీస్ని తనే తినేస్తూ ఉంటాడు. బయట యూరి లీరాంగ్ని లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. దానికి లీరాంగ్ నేను నిన్ను ఇంకా లియోన్ని కాపాడేకి వచ్చానని ఒకవేళ లోపల లియోన్కి ఏమన్నా జరిగితే నేను నిన్ను చంపేస్తా అని చెప్తాడు. లియోన్ ఆ పీస్ తినేస్తూ ఉంటాడు.
అప్పుడే జియా మేల్కొని నువ్వు అలా చేయొద్దని కావాలంటే నేనే సూసైడ్ చేసుకుంటా అని గన్ తన తలపైన పెట్టుకుంటుంది. కానీ లియోన్ ఆ గన్ని పారేసి ఆ పీస్ని తనే తినేస్తాడు. ఇక్కడ జియా బాడీలో ఉండే ఈముగి లియోన్ బాడీలోకి వచ్చేస్తాడు. బయట లీరాంగ్ యూరిని కొట్టి లోపలికి వస్తాడు. లోపల లియోన్ బాడీ మొత్తం పాము చర్మంలాగా మారిపోతూ ఉంటుంది. లీరాంగ్ లోపలికి వచ్చి ఈముగి పైన అటాక్ చేస్తాడు. కానీ ఈముగి దగ్గర తను ఓడిపోతాడు. ఈముగి తన కాలుపైన అటాక్ చేస్తాడు. దాంతో లీరాంగ్ లేవలేకపోతూ ఉంటాడు. అప్పుడే ఈముగి కొంచెం వీక్ అయిపోతాడు. ఎందుకంటే లియోన్ వీక్ అయితే ఈముగి కూడా వీక్ అయిపోతాడు. లియోన్ అక్కడికి వచ్చే ముందు తనకి విషంలాగా పనిచేసే కొన్ని పూలని తినేసి వచ్చి ఉంటాడు. అందుకే తను వీక్ అయిపోయి ఉంటాడు. అలాగే ఈముగి కూడా వీక్ అయిపోతూ ఉంటాడు. సో ఇక్కడ ఈముగి ఇంకా లియోన్ ఫైట్ చేసుకుంటారు. ఇద్దరు సామ్డో రివర్ డోర్ దగ్గరికి వెళ్తారు. లియోన్ లీరాంగ్ని పిలుస్తాడు. లీరాంగ్ లేవలేకపోతూ ఉంటాడు. తను ఏడుస్తూ ఉంటాడు. అయినా సరే లేచి వస్తాడు. లీరాంగ్కి ఖడ్గం ఇచ్చి ఈముగిని నన్ను కలిసి పొడిచేయమని చెప్తాడు. అప్పుడే సామ్డో రివర్ డోర్ ఓపెన్ అవుతుంది. నేను కొంచెంసేపులో ఈముగిగా మారిపోతానని, నేను నేనుగా ఉన్నట్లే నన్ను చంపేయమని, నేను ఇక్కడి నుంచి దూకేస్తానని ఇక్కడ లియోన్ చెప్తాడు. ఇక్కడ లీరాంగ్ ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఖడ్గంతో ఇద్దరిని కలిపి పొడిచేస్తాడు. ఇదంతా జియా కింద నుంచి చూస్తూ ఉంటుంది. తను వెంటనే పరిగెత్తుకుంటూ లియోన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఈముగి నేను మళ్ళీ పుడతా అని చెప్తాడు. దానికి లియోన్ ఒక్కసారి సామ్డో రివర్లో చనిపోతే మళ్ళీ పుట్టేకి అవకాశం ఉండదని చెప్తాడు. ఇక్కడ తను కింద పడిపోతూ జియాకి ఐ లవ్ యు చెప్పి ఆ సామ్డో రివర్లోకి ఈముగితో పాటు దూకేస్తాడు. తను ఆ సామ్డో రివర్లోకి దూకేస్తూనే ఆ డోర్స్ అక్కడ క్లోజ్ అయిపోతాయి. ఒకవైపు జియా, ఇంకోవైపు లీరాంగ్ లియోన్ చనిపోయినందుకు ఏడుస్తూ కూర్చుంటారు. ఇక్కడ జియా లియోన్ చనిపోతూ నవ్వుతూ వెళ్ళిపోయాడని, నన్ను కాపాడడమే తనకి హ్యాపీ ఎండింగ్ అని ఇక్కడ అనుకొని బాధపడుతూ ఉంటుంది. దీంతో ఎపిసోడ్ 15 ఇక్కడే ఎండ్ అవుతుంది.